చూస్తున్నాం. తనిఖీలో భాగంగా మంత్రి మల్లారెడ్డి ఐటీ అధికారుల మధ్య చోటు చేసుకున్న వివాదం కంటిన్యూ అవుతుంది. సోదాలు చేసేటప్పుడు ఐటీ అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారంటూ మంత్రి మల్లారెడ్డి ఫిర్యాదు చేయగా తమ విధులకు మల్లారెడ్డి ఆటంకం కలిగించారని ఐటీ అధికారి కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. ఇలా ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. కాగా మల్లారెడ్డి ఫిర్యాదుపై హైకోర్టులో ఐటీ అధికారి లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. తమపై మల్లారెడ్డి ఇచ్చిన కంప్లైంట్ను కొట్టివేయాలని పిటిషన్లో కోరారు. ఐటీ అధికారుల లంచ్ మోషన్ పిటిషన్ను విచారణకు స్వీకరించింది హైకోర్టు. ఈ పిటిషన్లకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రఫి లైవ్ ద్వారా అందిస్తారు. రఫీ, ఓవర్ టు యూ. ప్రసన్న, 2 రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి పైన జరిగినటువంటి ఐటీ రైడ్స్లో చాలా సంఘటనలు జరిగాయని చెప్పొచ్చు. మంత్రి మల్లారెడ్డి ఒక పక్క తన కొడుకు మహేందర్ రెడ్డి వద్ద ఐటీ అధికారులు బలవంతంగా ఎంత సీజ్ చేశారు, ఏం సీజ్ చేశారనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా, వాళ్ళు సీజ్ చేసినటువంటి ఆ ఎవిడెన్స్ అన్నీ కూడా చూపించకుండా బలవంతంగా ఆయన వద్ద సంతకాలు సేకరించారని బోయిన్పల్లి పిఎస్లో అర్ధరాత్రి సుమారు 12 గంటల ప్రాంతంలో అతని 2వ కొడుకైనటువంటి భద్రారెడ్డి చేత ఒక ఫిర్యాదు చేయించడం జరిగింది. ఆ ఫిర్యాదు బోయిన్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ అధికారి డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి రత్నాకర్ అనే ఆ వ్యక్తి పైన ఐటీ అధికారులు దీనిపైన ఈరోజు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మంత్రి మల్లారెడ్డి పైన జరుగుతున్నటువంటి ఐటీ రైడ్స్లో ఎక్కడ కూడా మేము బలవంతంగా సంతకాలు సేకరించినటువంటి పరిస్థితి లేదు. పైపెచ్చు మంత్రి మల్లారెడ్డి కొంతమంది ఐటీ అధికారులను నిర్బంధించాడు. తన కొడుకును వెంటనే చూడాలంటే కూడా ఆ సందర్భంలో బోయిన్పల్లి పిఎస్ వద్ద చోటు చేసుకున్నటువంటి ఈ సంఘటన, మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి అనుచరులు ఒక ల్యాప్టాప్ని కూడా బలవంతంగా సిఆర్పిఎఫ్ బలగాలు ఉండగా మా వద్ద నుంచి లాక్కున్నాయి. దాని తర్వాత ఒక ల్యాప్టాప్ని మంత్రి మల్లారెడ్డి కొంపల్లిలో ఉన్నటువంటి తన కొడుకు వద్దకు విజిట్ చేసిన తర్వాత మంత్రి మల్లారెడ్డికి సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులు ల్యాప్టాప్ తీసుకువచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఆ తీసుకొచ్చినటువంటి ల్యాప్టాపు ఇక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి ల్యాప్టాప్ ఒకటి కాదంటూ కూడా ఐటీ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. బోయిన్పల్లి పిఎస్లోనే మల్లారెడ్డి పైన కూడా పలు సెక్షన్ల కింద ఐటీ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద మల్లారెడ్డి పైన కూడా కొన్ని కేసులు నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మంత్రి మల్లారెడ్డికి దగ్గర అంటే అఫీషియల్గా సుమారు 15 కోట్లకు పైగా ఆయన సమీప బంధువుల ఇళ్లలో సీజ్ చేసినట్టుగా ఐటీ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ మంత్రి మల్లారెడ్డి మాత్రం తన కొడుకు వద్ద కొంపల్లిలో నివసిస్తున్నటువంటి తన కొడుకు మహేందర్ రెడ్డి వద్ద దాదాపు చాలా ఫైల్స్ సీజ్ చేశారు. ఏ ఫైల్ సీజ్ చేశారనేది కూడా వివరాలు ఇవ్వకుండా అతన్ని భయపెట్టి భయభ్రాంతులకు గురిచేసి సిఆర్పిఎఫ్ బలగాలు బలవంతంగా సంతకాలు పెట్టించాయి. ఈ సంతకాలు పెట్టించడాన్ని నేను సవాల్ చేస్తూ ఇది దుర్మార్గం అంటూ బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. నేను క్రిస్టల్ క్లియర్గా ఉన్నానని కూడా మంత్రి మల్లారెడ్డి చెప్పినటువంటి పరిస్థితి మొత్తం మీద అసలు ఎంత సీజ్ చేశారు, ఎంత డాక్యుమెంట్స్ దొరికింది మంత్రి మల్లారెడ్డికి ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అనే దానిపైన ఒక క్లారిటీ అయితే ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే ఐటీ పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నటువంటి తరుణం. ఎందుకంటే సోమవారం తర్వాత మల్లారెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు, ఆయన సన్నిహితులు ఎవరెవరి ఇళ్లలో అయితే సోదాలు జరిగాయో వాళ్ళందరినీ కూడా ఐటీ శాఖ అధికారి కార్యాలయానికి వచ్చి విచారణకు సహకరించాలని నోటీసులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఒక అనూహ్య పరిణామం అయితే జరిగింది. ఐటీ అధికారిపైన ఏకంగా మన బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో 0 FIR నమోదైనటువంటి నేపథ్యంలో ఆ ఐటీ అధికారికి సంబంధించినటువంటి సెంట్రల్ ఐటీ విభాగం అధికారులు ఈరోజు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఈ వాదనంతా విన్న తర్వాత 4 వారాల పాటు స్టే విధించింది. ఫర్దర్ ఆర్డర్స్ వచ్చేంత వరకు కూడా ఈ కేసులో ఎట్లాంటి చర్యలు తీసుకోకూడదని కూడా
హైకోర్టు ఆదేశించినటువంటి నేపథ్యం కలిగింది. దీంతో ఐటీ శాఖకు ఊరట లభించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఐటీ సోదాల్లో ఒక పక్క మంత్రికి సంబంధించినటువంటి అక్రమ ఆస్తులపైన అవకతవకలపైన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి ఐటీ అధికారులకు ఇది ఒక దెబ్బని చెప్పొచ్చు. బోయిన్పల్లి పిఎస్లో కేసు నమోదు కావడం, కానీ ఆ కేసులో బోయిన్పల్లి పోలీసులు విచారణ చేయకుండా ఉండేందుకు ఒక నెల పాటు ఆ ఐటీ అధికారులకైతే ఊరట లభించింది. 4 వారాల తర్వాత ఎట్లాంటి ఆర్డర్స్ వస్తాయో దాని ప్రకారం ఐటీ అధికారి రత్నాకర్ పైన అయినటువంటి ఎఫ్ఐఆర్లో పోలీసులు విచారణ చేయాల్సి ఉంటుంది. ప్రసన్న రైట్, థ్యాంక్ యూ రఫీ.